తిరుమల శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే అవసరం ఉండదు. ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా శ్రీనివాసుడిని దర్శించుకోవచ్చు. విఐపీల కోసం ఉద్దేశించిన L1, L2, L3 దర్శనాలను త్వరలోనే రద్దు చేయబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తానున్నామని తెలిపారు. పాత పద్ధతులను అమల్లోకి తెస్తామని చెప్పారాయన. గత పాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. బ్రేక్ దర్శనాలను ఎత్తివేయడమే కాకుండా ఏడు కొండలపై ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి కూడా శ్రీవారి ఆలయంలో L1, L2 దర్శనాలను కూడా రద్దు చేసి కూడా వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది. టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి ప్రదర్శించేద్దాం. సార్, L1, L2, L3 దర్శనాలను కూడా రద్దు చేయాలనేసి కూడా మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క ఎప్పటి నుంచి అమలుగా ఉన్నాయి సార్? త్వరలోనే అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందమ్మా. ప్రధానంగా ఈ L1, L2 దర్శనాల వల్ల సామాన్య భక్తులకు దర్శనం కావటం చాలా డిలే అవుతుంది. బయట మార్కెట్లో కూడా L1, L2, L3 సంబంధించిన టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అనేది చాలామంది ఫిర్యాదు వచ్చినాక దానిపై నేను దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా తిరుమలలో నీటి అద్దడి సమస్య కూడా కొంచెం తీవ్రంగా ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి, కొండపై ఉన్నటువంటి జలాశయాలు పూర్తిగా కూడా ఎండిపోయి, దానిపైన మీరు ప్రత్యామ్నాయంగా ఎటువంటి చర్యలు తీసుకుపోతారు? ఇప్పటి వరకు ఆ సమస్య రాలా, ఏదో దేవుడి దగ్గర సకాలంలో వర్షాలు పడినా పడకపోయినా కూడా వేరే ప్రాంతాల నుంచి మనం కళ్యాణి డ్యామ్ నుంచి కానివ్వండి, ఇంకొక చోట నుంచి కానివ్వండి, వాటర్ సోర్స్ ఉండటం వల్ల భక్తులకు ఎప్పుడూ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. రాబోయే కాలంలో వర్షాలు పడకపోతే ఇక్కడ తాగునీటి సమస్య రాకుండా ఉండటం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని యుద్ధ ప్రతిపాదికన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పాను. కానీ అదృష్టవశాత్తు ఈ వారంలోనే సుమారుగా వర్షాలు పడినాయి, నిన్న ఇవాళ కూడా మంచి వర్షాలు పడినాయి, కాబట్టి ఇంకా సమస్య ఉండదు. ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ వాటర్ తిరుమలకి తెచ్చే కార్యక్రమం, తప్పకుండా పనులు స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా త్వరలోనే మొదలుపెట్టించే కార్యక్రమం చేస్తాం. తిరుమలలో కాలుష్యం అనేది కూడా భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో మీరు ఎలక్ట్రికల్ బస్సును కూడా తీసుకుని వస్తున్నారు, అది ఎప్పటి నుంచి అమలు చేయాలి? గత 25-30 సంవత్సరాల కిందట తిరుమల ఎప్పుడు వచ్చినా సాయంకాలానికి వర్షం పడేది, ప్రతిరోజు వర్షం పడేది తిరుమలలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ పొల్యూషన్. సుమారుగా 9,000 నుంచి 10,000 వాహనాలు పైకి వస్తున్నాయి, ఎంత కాలుష్యం వస్తుంది. అందుట్లో అన్ని కొండపైకి రావాలి కదా, విపరీతమైన లోడ్తో పైకి వస్తాయి వెహికల్స్ అన్నీ. సో ఎంత పొల్యూషన్ పొగ వస్తుంది, దానివల్లే గ్రీనరీ తగ్గిపోతుంది. గ్రీనరీ తగ్గిపోయినందువల్ల వర్షాలు పడేది తగ్గిపోయింది. వెహికల్స్ని కిందనే ఆపేసే కార్యక్రమం చేసి కింద నుంచి పైకి వచ్చే భక్తులకి, నడకన వచ్చే భక్తులు ఎట్లా వాళ్ళు భక్తితో కింద నుంచి నడుచుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళ వల్ల పొల్యూషన్ ఏమి లేదు, వెహికల్స్లో వచ్చే తగ్గించే కార్యక్రమం చేస్తే ఈ పొల్యూషన్ తగ్గించవచ్చు అని, దాంట్లో భాగంగా కింద నుంచి పైకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది అధికారులందరితో మాట్లాడుతున్నాం. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి కూడా ఇక్కడ చాలామంది కేటుగాలు కూడా ఎక్కువైపోతున్నారు సార్. అంటే ఇటీవల కాలంలో చూసినట్టయితే కూడా దొంగతనాలు అధికంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. భక్తులు కూడా ఎక్కడ తమ వస్తువులను పెట్టాలన్నా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి సార్. దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? స్వామివారి సన్నిధిలో దొంగతనం జరగటం అంటే అది చాలా ఘోరం, ఎందుకంటే స్వామివారి ముందు మనం ఏ తప్పు చేయడానికి కూడా భయపడతాం. అందులో సన్నిధిలో స్వామివారి కొండపైన, తిరుమల కొండపైన అంతా స్వామిగారు ప్రత్యక్షంగా ఉండే స్థలం ఇది. ఇక్కడ ఏ భక్తుడు ఏమన్నా దొంగతనానికి చేయబట్టడానికి కారణమైనా అది తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో నిగ్గు తీర్చే కార్యక్రమం చేస్తాడు. ఆయన ముందు ఏ తప్పు చేసిన ఎవరూ పారిపోయే పరిస్థితి ఉండదు. తప్పకుండా అట్లాంటి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులతో నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీవారి ఆలయంలో L1, L2, L3 దర్శనాలు కూడా పూర్తిగా కూడా రద్దు చేస్తామని చెప్తున్నట్టు, మరో ప్రక్క సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా ఈ యొక్క L1, L2, L3 దర్శనాలను రద్దు చేయనట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో ప్రక్క ఏదైతే ఉందో తిరుమలలో నీటి సమస్యకు సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం చూపుతామనేసి కూడా వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లోకేష్ తో నుంచి టీవీ తిరుమల.